తెలుగు వాళ్ళందరికీ హాయ్, నేను గీతాంజలి. నేను యుఎస్ వచ్చి 1 ఇయర్ అయింది. ఇది నా థర్డ్ సెమిస్టర్. ఇవాళ నాకు ఆఫ్లైన్ క్లాస్ ఉంది. సో జస్ట్ ఏ నార్మల్ డే. మా క్లాస్ ఎలా ఉంటుంది అండ్ మా యూనివర్సిటీ ఎలా ఉంటుంది కొంచెం చూపిస్తాను. నేను డైరెక్ట్గా క్లాస్కి వెళ్లకుండా యూనివర్సిటీ పార్క్ ఇంకా అరౌండ్ ఏరియా చూపించేస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ ఐసిక్ అన్నమాట. ఇక్కడ ఐడి కార్డ్స్ కానీ లేకపోతే స్టూడెంట్ అకౌంట్స్, ఏ డౌట్స్ ఉన్నా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రాస్ వాక్ యూస్ చేసి నేను రోడ్ క్రాస్ చేస్తున్నాను. ఇది మెయిన్ స్ట్రీట్. ఇక్కడ స్కూల్ వాళ్ళు ఎక్కువ వాక్ చేస్తారు. సో క్రాస్ వాక్ యూస్ చేస్తే కార్స్ ఆగిపోతాయి సిగ్నల్ ఏం లేకుండానే. అది స్టేట్లా అన్నమాట. ఇవాళ వెదర్ అయితే చాలా బాగుంది. నాకు సన్సెట్ చాలా ఇష్టం. సమ్మర్ నుంచి ఫాల్కి క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఒక ఫ్యూ డేస్లో ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ఫాల్లో క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ ఫాల్కి నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఫాల్ కదా, చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. లీవ్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్గా చేంజ్ అయ్యి అలా రాలుతూ ఉంటాయి. చాలా బాగా నచ్చింది. రోడ్ క్రాస్ చేసి నేను యూనివర్సిటీ పార్క్ వెళ్తూ ఉన్నాను ఇప్పుడు. యూనివర్సిటీ పార్క్ మొత్తం చాలా బాగుంటుంది. చాలా బిగ్ పార్క్ అన్నమాట ఇది. ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ కొన్ని లీవ్స్ అలా పడి ఉన్నాయి, ఆరెంజ్ బ్రౌన్ అలా కలర్స్లో. సో ఫాల్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. బట్ చాలా చాలా బాగుంటుంది ఫాల్ స్టార్ట్ అయితే. అప్పుడు కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో యూనివర్సిటీ పార్క్ వచ్చేసాం. డక్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. పాచి లాస్ట్ టైం లేదు, ఈ ఇయర్ ఉంది. క్లీన్ చేయలేదనుకుంటా. నేను ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా సాంగ్స్ వినేదాన్ని. ఈ పార్క్ ఈ ఇయర్ సరిగా మెయింటైన్ చేయలేదు. బాతులు, ఉడతలు, కుందేళ్ళు చాలా కనిపిస్తాయి ఈ పార్క్లో నాకు. యూనివర్సిటీ పార్క్లో నాకు 2 ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే పాండ్ దగ్గర కూర్చొని అలా సాంగ్స్ వింటూ రిఫ్రెష్ అవుతాను. సెకండ్, ఈ ఉయ్యాల ఊగుతాను. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళు లేనప్పుడు ఊగుతాను. ఇవాళ లక్కీగా ఎవ్వరు లేరు. ఇక్కడ పార్క్ బ్యాక్ సైడ్ వచ్చేసి పబ్లిక్ బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి ఉంటుంది. అక్కడ బాస్కెట్బాల్ యూనివర్సిటీ వాళ్ళు మోస్ట్లీ ఆడుతూ ఉంటారు. డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి ఇంకా యూనివర్సిటీలో. అవి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తాను. ఇప్పుడైతే క్లాస్కి టైం అవుతుంది. సో మీకు ఫాస్ట్ ఫాస్ట్గా యూనివర్సిటీ బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి చూపించేసి వెళ్ళిపోతాను. ఇంకా
ఇక రోడ్ క్రాస్ చేసి క్లాసెస్కి వెళ్ళిపోదాము. ఇదంతా యూనివర్సిటీ గ్రీన్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి యూనివర్సిటీ క్యాంటీన్ అండ్ ఆల్, ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా అక్కడే చేస్తారు. ఇవన్నీ క్లాసెస్ జరుగుతాయి రిమైనింగ్ బిల్డింగ్స్లో. ఎదురుగా ఉన్న బిల్డింగ్ క్లార్క్లోనే ఓల్డెస్ట్ బిల్డింగ్. రైట్ నౌ నా క్లాస్ అయితే ఆ బిల్డింగ్లోనే ఉంది. ఈ తాతతో చాలా పిక్స్ తీసుకునేదాన్ని. తాతను డెకరేట్ కూడా చేస్తారు, ఈరోజు ఎందుకో చేయలేదు. మా యూనివర్సిటీలో మాస్టర్స్ అంటే స్కూల్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ చదివే వాళ్ళు, సిఎస్, ఐటీడీఏ, వీళ్ళల్లో 80% ఇండియన్స్నే చూశాను నేను. ఆ 80%లో మళ్ళీ 80% నేను తెలుగు వాళ్ళనే చూశాను. లైక్ మా క్లాస్లో కానీ అట్లా 80% తెలుగు వాళ్ళనే చూస్తున్నాను. క్లాస్కి టైం అయింది, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మా క్లాస్ 6:30కి అయితే ప్రొఫెసర్ అందరూ 6:20కే వచ్చి క్లాస్ స్టార్ట్ చేసి ఉంటారు. మీరు చూడొచ్చు మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉంటారు. ఈ క్లాస్ చాలా స్పెషల్గా ఉంటుంది. లైక్ ఆమె చెప్పడం కంటే మాతో చెప్పించడం ఎక్కువ ఉంటుంది. So our company is Nike. It's an ongoing business and their main motive is innovation. ఈ ప్రొఫెసర్ క్లాస్లో తను బ్యాచ్ బ్యాచెస్గా డివైడ్ చేసేసి మాకు వర్క్ అసైన్ చేస్తారు. సో యూ హ్యావ్ టు డూ దట్ ఎవ్రీ వీక్. గ్రూప్ కోఆర్డినేషన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, లేకపోతే అందరికీ మార్క్స్ పోతాయి. మాతోనే ప్రజెంటేషన్స్ కానీ అలా చెప్పిస్తారు, బోర్డు మీద పాయింట్స్ వేస్తారు. చాలా ఇంట్రాక్టివ్గా ఉండాలి, ఇంట్రాక్షన్ తక్కువ అయితే పాయింట్స్ పోతాయి. హలో మ్యామ్. హలో. Can you say that in Telugu? I can say Telugu valaki namaskaram. So nice. త్రీ అవర్ లాంగ్ క్లాస్ అయితే అయిపోయింది. చాలా ఇంట్రాక్టివ్ క్లాస్ కాబట్టి ఫుల్ ఎనర్జీ డ్రైన్. సో ఆల్రెడీ చాలా ఆకలి వేసేస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవుతుంది, ఎందుకంటే మా క్లాసే 6:30 to 9:30. క్లాస్ అయితే అయిపోయింది, కానీ లైబ్రరీలో చిన్న పని ఉంది, ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్రింట్అవుట్స్ తీసుకోవాలంటే ప్రింట్అవుట్ షాప్ అలా ఏముండదు. సో నేను లైబ్రరీలోనే తీసుకొని ఇంటికి వెళ్తాను. యూనివర్సిటీ లైబ్రరీ చాలా పెద్దదన్నమాట. ఎప్పుడైనా మంచి వీడియో చేసి పెడతాను యూనివర్సిటీ లైబ్రరీ కూడా. యూనివర్సిటీ లైబ్రరీ మార్నింగ్ 4 వరకు ఓపెన్లో ఉంటుంది. సో మీరు నైట్ అంతా చదువుకునే వాళ్ళు, నైట్ అవుట్స్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది యూనివర్సిటీ.
యూనివర్సిటీలో షటిల్ సర్వీస్ ఉంటుంది. పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్ పెడితే పిక్ చేసుకొని డ్రాప్ చేస్తారు. దిస్ ఇస్ విత్ ఇన్ 1.5 miles ఫ్రమ్ యూనివర్సిటీ అన్నమాట. ట్రాన్స్లాక్ అనేసి ఒక యాప్ ఉంటుంది, యాప్ యూస్ చేసి మనం బుక్ చేసుకోవచ్చు. రైట్నో నేనైతే యూస్ చేయట్లేదు, ఎందుకంటే నా హౌస్ వాకింగ్ డిస్టెన్సే ఇక్కడ నుంచి. వింటర్లో అయితే యూస్ చేస్తాను పక్కా, ఎందుకంటే నాకు ఎంత స్వెటర్ అండ్ థర్మల్స్ ఉన్నా నాకు కోల్డ్ ఈజీగా అటాక్ అవుతుంది. ఇక్కడ క్లార్క్ పోలీస్ రౌండ్స్ వేస్తూ ఉంటారు. ఒక ఎమర్జెన్సీ బాక్స్ ఉంటుంది, దాంట్లో ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే లైక్ ఆ బాక్స్లో ఆరెంజ్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు క్లార్క్ పోలీస్కి వెంటనే అలర్ట్ వెళ్ళిపోతుంది. సో ఇమీడియట్గా వాళ్ళు విత్ ఇన్ 2 minutes రెస్పాండ్ అయ్యి మన దగ్గరకు వచ్చేస్తారు. అందరికీ బాయ్.